నమస్తే. శ్రీ భగవాన్ బోధననిప్పుడు చూద్దాం. మన ఆలోచనలతోనూ మనస్సుతోనూ మనల్ని మనం తప్పుగా మమేకం చేసుకోవటం వలన మనం దుఃఖపడుతున్నాము. శ్రీ భగవాన్. ఇది మేఘాలయాకు చెందిన సుజాత గురుదేవ్ గారి అనుభవము. 74,000 దీక్షా ప్రక్రియ తరువాత నేను ఒక లోతైన ప్రగాఢ మార్పును అనుభవించాను. అంతర్గత సంభాషణ చాలా కాలంగా ఆగిపోయింది. మనసు నిశ్శబ్దమయ్యింది. అది అవసరమైనప్పుడు మాత్రమే తలెత్తుతుంది. దీని ఫలితంగా ఎటువంటి సంఘర్షణ లేదా ఒత్తిడి లేనందున నిరంతరము ప్రాణశక్తిని ఉన్నతంగా అనుభూతి చెందుతున్నాను. ఆర్థికంగా గతంలో చాలా క్లిష్టతరంగా ఉండేది. కానీ ఈరోజు శ్రీ అమ్మా భగవాన్ ప్రసాదించిన అద్భుతమైన స్థితి కారణంగా లాభనష్టాలు రెండింటిలోనూ సౌకర్యంగా సమన్వయంతో ఉంటున్నాను. ప్రతీదీ దానంతట అదే కొనసాగిపోతోంది. తుది ఫలితం ఎప్పుడూ ప్రయోజనకరంగానే ఉంటుంది. చేసే పనిలో సృజనాత్మకత, అదీగాక సవాళ్లతో కూడిన పలు రకాల పనులు చేయడం చాలా ఆనందదాయకంగా ఉంటుంది. ఎటువంటి ఫిర్యాదులు గాని, చికాకు లేదా భారం కానీ లేదు. ప్రతి చర్య అప్రయత్నంగా ఉంటుంది. ఇతరులలోని దూకుడు లేదా ఉద్రేకము లేదా ఉద్వేగపూరిత స్వభావాలతో వ్యవహరించడము ఇకపై బాధాకరమైన వ్యవహారంగా లేదు. ఎందుకంటే అక్కడ కేవలం ఇతరులను అనుభవించడం, వినడం, సాక్షిభావ స్థితిలోనే గమనిస్తూ ఎలాంటి తీర్పు ఇవ్వని స్పష్టమైన అవగాహన మాత్రమే ఉంది. జీవితం ఇక్కడే ఇప్పుడే ఆనందంగానూ ఆకర్షణీయంగానూ ఉంది. ప్రతి చిన్న పనిపై కూడా దృష్టి పూర్తిగా కేంద్రీకరించబడుతుంది. నిదానింపు, ప్రశాంతత ప్రస్ఫుటమవుతున్నాయి. ప్రతీదీ అలా జరిగిపోతూ ఉంటుంది. మునిపటిలా భయాన్ని రేకెత్తించే బాధ్యతాభారం తొలగిపోయి ప్రతి చర్య వెనుక మొత్తం విశ్వం యొక్క సహకారం ఉంటుంది అనే ఒక పూర్తి అవగాహనతో కేవలం బాధ్యతగా ప్రవర్తించటం మాత్రమే ఉంటుంది. ఇప్పుడు నేరుగా కార్యరంగంలోకి చొరబడిపోతాము. కాని పూర్తిగా శ్రీ అమ్మా భగవాన్ పాదపద్మాల వద్ద శరణాగత భావనతోనే. దీని ఫలితంగా వర్ణించలేని అపారమైన భద్రత ఏర్పడుతుంది. అయితే వారి సంరక్షణలో ప్రతీదీ ఆశీర్వచనాల అపార నదిలా ప్రవహిస్తూ సాగిపోతోంది. ఈ అవతారం యొక్క సంకల్పము, ప్రయోజనము, ప్రణాళిక రచన స్పష్టంగా గోచరమవుతూ ఉన్నది. జీవన్ముక్తులైన మానవాళి శ్రీ అమ్మా భగవానుల యొక్క సంకల్పము. మూలమంత్రము, శ్రీమూర్తి, దీక్ష, ధర్మబోధనలు సజీవమై వాటిదైన సజీవ స్వీయ ప్రకంపనలను సృష్టిస్తున్నాయి. నిత్యము ఒక సజీవ విశ్వం పురువిప్పుకుంటూ ఉంది. మరి హృదయం ఆనందంతో స్పందిస్తూ ఉంది. ఈ సంపూర్ణ జీవితాన్ని ప్రసాదించిన మీకు అనంతకోటి పాద ప్రణామాలు. శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్.